తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము అనుభవించటానికి దేవుని చేత అంగీకరించబడిన మీ అందరికీ ప్రభు పేరట షలోం. దేవుడు మనకు ఈరోజుకు అద్భుతమైన వాగ్దానాన్ని అనుగ్రహిస్తున్నాడు. యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ద్వితీయోపదేశ కాండము 2:7 ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు తోడుగా ఉన్నట్లయితే మనకు కొదువ ఎక్కడ ఉంటుంది? ఆనాడు యేసుక్రీస్తు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు తన ఎదుట అనేక వేల మంది వాక్యాన్ని విన్నారు. వారందరికీ ఆహారం కావాలి. శిష్యులు వచ్చి అన్నారు, యేసు వీళ్ళందరినీ పంపించేస్తే వాళ్ళు వెళ్ళి భోంచేస్తారు అని అన్నప్పుడు ప్రభు అయిన యేసు అన్నాడు, మీరే భోజనం పెట్టండి, వెళ్ళి అడగండి వారి దగ్గర ఏమున్నాయో. ఒక చిన్న బాలుడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. వాటిని తీసుకొచ్చి యేసయ్య చేతిలో పెట్టారు. ఉన్నది 5 రొట్టెలు 2 చేపలే కానీ ఎదుట ఉన్నది కొన్ని వేల మంది. కానీ గమనించండి, అక్కడ యేసు ఉన్నాడు. ఆయన తోడుగా ఉంటే, ఆయనే ఉంటే దేనికి కొదువ ఉండదు అనేది నిరూపించబడింది. ఆ 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని వాటిని ఆశీర్వదించి వాటిని విరిచి పంచిపెట్టేశాడు. వాడందరూ తిని తృప్తి చెందిన తరువాత ఇంకా 12 గంపలు మిగిలే ఉన్నాయి. ప్రియ సహోదరులు, సహోదరులు, ఈరోజు ఒకవేళ మీ చేతిలో 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయేమో, అనగా మీ ఎదుట పెద్ద సమస్య ఉంది కానీ చేతులు మాత్రం కొంత సొమ్మే ఉంది, ఎలా ఈ సమస్య తీరుతుంది? ఎలా ఈ అప్పులు తీరతాయి? ఎలా ఈ ఆపరేషను జరుగుతుంది? ఎలా నా కూతురు పెళ్లి జరుగుతుంది? ఎలా మా అబ్బాయిని చదివించగలను? ఎలా ఫీజు కట్టగలను? ఇలా ఎన్నో ప్రశ్నలు నువ్వు కలిగి ఉంటావు. ఆ రోజు అనేక వేల మందికి భోజనం కావాలి. శిష్యులకు అర్థం కాల, ఎలా వీళ్లకు భోజనం పెట్టగలం? దానికి జవాబు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సన్నిధి. ఆయన అక్కడ ఉన్నాడు గనుక ఆ అవసరం తీర్చబడింది. దేవుడు ఈరోజు నీకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను గనుక నీకేమీ తక్కువ కాకుండా చూస్తాను అంటున్నాడు. ఇంకెంతకంటే ఏం కావాలి చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు తోడుగా ఉన్నట్లయితే మనకు ఏ కొదువ ఉండదు అనే విశ్వాసం మీకున్నట్లయితే ఏ కొదువ లేని అద్భుతమైన ఆత్మీయ జీవితాన్ని అనుభవించులాగున మన అందరం కలిసి ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడు అయిన తండ్రి, మాకున్న ప్రతి కోరికను తీర్చే దేవుడవు కాదు కానీ ప్రతి అవసరాన్ని తీర్చుటకు నీవు చాలిన దేవుడవు. ఆ రోజు అనేక వేల మందికి ఆహారం కావాలి, కానీ చేతిలో 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి. కానీ వాటిని మీరు ఆశీర్వదించారు, అనేక వేల మందికి కడుపు నిండా భోజనం పెట్టారు. నాయన, ఈరోజు మా ప్రియులు ఎవరెవరైతే కష్టంలో ఉన్నారో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో, సమస్యల్లో ఉన్నారో, వారి దగ్గర ఉన్నది చాలా తక్కువ కానీ ఎదుర్కొన్న ఉన్న సమస్య చాలా పెద్దది. ఎలా ఈ సమస్య తీరుతుంది? ఎలా ఈ కష్టం తీరుతుంది? ఎలా ఈ ఆపరేషన్ జరుగుతుంది? ఎలా అప్పులు తీరతాయి? ఎలా మనం దాన్ని కొనుక్కోగలం? ఎలా పెట్టుబడి పెట్టగలం? ఎలా బిడ్డలను చదివించగలం? ఉన్నది తక్కువ కానీ ఎదుట ఉన్నది పెద్ద అవసరం అని ఎవరైతే చింతిస్తున్నారో వారందరికీ, మా అందరికీ ఓ అద్భుతమైన వాగ్దానం ఇచ్చావు. నీవు మాకు తోడుగా ఉన్నట్లయితే ఏ కొదువ ఉండనే ఉండదు. కాబట్టి నాయన, మీ సమృద్ధిలో మా ప్రియులందరికీ ఉన్న ప్రతి అవసరాన్ని తీర్చి ఈ దినమంతా, అలాగే మా జీవితకాలం అంతా మీరు అనుగ్రహించే సకల ఆశీర్వాదాలు సమృద్ధిగా అనుభవిస్తూ సంతోషంగా జీవిస్తూ నిన్ను ఘనపరిచే భాగ్యాన్ని, తృప్తికరమైన జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మీరు ఏమి కలిగి ఉన్నారో దాన్ని ప్రభు యేసుక్రీస్తు చేతిలో పెట్టండి. దానినే దేవుడు సమృద్ధిగా, ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. అటు అద్భుతమైనటువంటి దీవెనకరమైన జీవితం మీరు అనుభవించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. మీ సతీష్ కుమార్.